నమస్తే బాబు, మీ పేరు? రోసయ్య అండి. రోసయ్య గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తా, సెంటరింగ్ రాడ్ బిల్డింగ్ మామూలుగా ఏ పని అని చేస్తా. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఏ పార్టీ వాళ్ళు చూసినా గెలుపు మాదంటే మాది అంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా లెక్క ప్రకారం అయితే టీడీపీ వస్తేనే మంచిది. ఎందుకని? ఈ డాక్రా వాళ్ళకి లేబర్ కానీ లోన్లు కానీ ఏంటి ఇస్తున్నారు, బ్యాంకులో కూడా అకౌంట్ వేస్తున్నారు ఆ లేడీస్కి. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ 2 నెలల ముందు ఇచ్చారు, కానీ ముందు నుంచి ఏమైందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అది వరకు ఇవ్వాలా, ఇప్పుడు ఇచ్చారు ఏది 2 నెలలు 3 నెలల ముందు ఏంటి, అవునా? అది నాకు తెలిసిన వరకు. మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటారు? మీ నియోజకవర్గం అంటే నాకు అర్థం. మీ నియోజకవర్గం మైలవరంలో ఎవరు గెలుస్తారు? మైలవరం ఉమ్మగారే గెలుస్తారు. అసలు ఎందుకని? ఆయన పనులు చేస్తుండో, వారానికి ఒకసారి 2 సార్లు అయినా వస్తుండో ఏంటి, మంచి చెడ చూస్తున్నారు. సరే, మహిళల విషయానికి వచ్చేసరికి లేకపోతే వృద్ధుల విషయానికి వచ్చేసరికి ఎవరికి అనుకూలంగా ఓటేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? మనం అది చెప్పలేమండి. డీ అంటే డీగా ఉంది, అంతా కన్ఫ్యూజ్గా ఉంది ఎలక్షన్ మొత్తం. అంటే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 తెలుగుదేశానికి. అవన్నీ మనకు తెలియదు అండి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? నేను ఇదే వ్యాపారమే, జాతోట. ఊరు పొందుకోలే. మరి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి, ఎవరు చూసినా గెలుపు మాదంటే మాది అంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఏమంటే జనం ఎటు చాటు అది. మీరు ఏమనుకుంటున్నారు అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది? మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చే మంచిది ఉండాలని. ఎందుకని? అంతే, ఈడు ఏం చేసిండు, ఏదైనా పొడితే నీకు ఈడు ఇచ్చింది, ఈడికే ఈడు ఇవ్వలేదుగా. ఆయన పైన పొడుతుంటే నీకు ఇచ్చింది, నేను ఎత్తనాని ఇవ్వలేదుగా. అది లెక్క. అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, ఆయనే అభివృద్ధి చేస్తారని అంటున్నారు కదా. కాదయ్యా, ఇప్పుడు మీ నాన్న ఉండవు, మీ నాన్న అనుభవం నీకు వద్దా? నువ్వు నిదా నేర్చుకోడు అప్పుడు వద్దే. అంతేగాని ఒకసారి చంద్రబాబు కొడుకు ఎట్టొద్ది? మీ అంటే మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ కూడా 2 డిగ్రీలు ఉంటాయి, నేలా నువ్వు అనేటట్టు ఉంటాయి అంతే. మీ అంచనా ప్రకారం మహిళల ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు అనుకుంటున్నారు? మహిళలు మడిగి లోన్లోనికి వచ్చారు, ఎవరికైనా చెప్పలేము. ఆడింటో సొమ్మెత్తున్నా, ఆడింటో సొమ్మెత్తున్నా, మనకి ఏమైనా చేసినా ఆయన ఎక్కడికి వచ్చారు కొంతమంది ఆడళ్ళు. చూద్దాం ఒకసారి, జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి చూడాలి, వద్దాక ఆడే చూడాలి అంటున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు వైసీపీ? ఏం మరి వస్తే మాకు అయితే మనకి మనల్ని పోతున్నా జాగ్రత్త. ఓకే ఓకే బాబు.